హాయ్ అండి, నేను మీలహరి. ఎలా ఉన్నారు అందరూ? ఈ పాటికే మీకు తెలిసిపోయి ఉంటుంది కదా నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నాను అనేసి. నేను ఈ వీడియో చేయడానికి మేజర్ ఒక రీజన్ ఉందండి. నేను మీ అందరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేదైతే నా జర్నీ స్టార్ట్ చేశానో, ఇప్పుడు నేను ఎక్కడైతే ఉన్నానో ప్రతిదానికి మీరు మాత్రమే కారణమండి. మీ సపోర్ట్ లేకపోయి ఉంటే కనుక నేను ఇంత దూరం వచ్చేదాన్నే కాదు. అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పాలని ఉందండి. నా ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ, సో అందరికీ నేను పేరు పేరున థ్యాంక్స్ చెప్పలేను కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు నాకు నా మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలకి నిజంగా నేను ఎప్పటికీ రుణపడి ఉంటానండి. అండ్ ఇంతే ప్రేమాభిమానం నాకు లైఫ్ టైం దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను సపోర్ చేసి నన్ను ఇంత దూరం నా వెనకాల ఉండి ట్రావెల్ చేయిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎప్పుడు కింద చూపించను. డెఫినెట్లీ మీ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా నేను ఉంటానని నిజంగా మాటిస్తున్నాను. నా కెరియర్ ఎలా స్టార్ట్ చేశాను అంటే అది ఈటీవీ నుంచి స్టార్ట్ చేశానండి కెరియర్. ఈటీవీ తర్వాత అర్జున్ రెడ్డి మూవీలో అవకాశం వచ్చింది. దాని తర్వాత న్యూస్ ఛానల్స్లోకి ఎంటర్ అయ్యాను, మహానీస్లో. అలా మహానీస్లో కొంచెం డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేయడం వల్ల కొంచెం పేరు రావడం అది జరిగింది. దాని తర్వాత కపుల్ ఆఫ్ న్యూస్ ఛానల్స్లో కూడా వర్క్ చేసేస్తున్నాను. అండ్ దాని తర్వాత ఇప్పుడైతే కంప్లీట్గా మూవీస్లో ఉన్నాను. ఇప్పుడు నాకు లాస్ట్ మొన్న గనీ చేసిన దానికి 12 మూవీస్ కంప్లీట్ చేశాను. అండ్ సోంబి రెడ్డి దానికంటే ముందు రిలీజ్ అయింది, అందులో కూడా మంచి పేరు వచ్చింది. చేసిన చిన్న క్యారెక్టర్ అయినా కూడా ప్రశాంత్ వర్మ గారు నన్ను కొంచెం డిఫరెంట్గా చూపించడం వల్ల మంచి పేరు వచ్చింది దానికి కూడా. అండ్ ఇప్పుడైతే కంప్లీట్గా మూవీస్లో ఉన్నాను. బట్ అలా నేను న్యూస్ ఛానల్స్ చేయనని కాదు, బట్ చేస్తాను. బిగ్ బాస్ నుంచి నాకు వచ్చే బెనిఫిట్స్ అంటే డెఫినెట్గా ఇది ఒక చాలా పెద్ద ప్లాట్ఫామ్ అండి. ఇప్పుడు నేను చాలా తక్కువ మందికి తెలుసు, నేను ఇందులోంచి బయటకు వచ్చిన తర్వాత చాలా మందికి తెలిసే అవకాశం ఉంటుంది. సో ఒక ఆర్టిస్ట్గా అదే కదా ఎక్స్పెక్ట్ చేస్తాను ఎవరైనా. అండ్ ఇప్పుడు నేను కూడా ఇండస్ట్రీ వాళ్ళకి చాలా తక్కువ మందికి తెలుసు, దీని తర్వాత నేను చాలా మందికి తెలిసేందుకు అవకాశం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. యా, నేను కెరియర్ వైజ్ ఇది డెఫినెట్గా నాకు యూస్ అవుతుంది, అది మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బిగ్ బాస్ నుంచి. నేను ప్రిపరేషన్ అంటూ ఏం చేయలేదండి. మైండ్ సెట్ ప్రకారంగా నేను అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు. ఎందుకంటే నేను నాలా ఉండాలనుకుంటున్నాను, అక్కడ ఏదో వెళ్ళి ఆడాలనుకోవట్లేదు. లైక్ ఇన్ ద సెన్స్ నేను ఒక వెకేషన్కి వెళ్తే ఎలా ఉంటానో అలా ఉందాం అనుకుంటున్నాను. సో నేను ఒక స్ట్రాటజీ ప్లాన్ చేసుకొని గీసుకొని నేను ఇలా ఉండాలి అలా ఉండాలి ఎలా ఎంత అనుకున్నా 100 రోజులు నేను ఒకసారిగా ప్లాన్ చేసుకోలేను. సో నేను అలా ఏం అనుకోలేదు, నేను నాలాగానే ఉండాలనుకున్నాను. నన్ను నేను అలాగే చూపించాలనుకుంటున్నాను కూడా జనాలకి. అంటే నా దగ్గర పెద్దగా మారాల్సినవి ఏమి ఉండకపోవచ్చేమో నేను అనుకుంటున్నాను. సో దానికోసం నేను స్ట్రాటజీ ఏం చెయ్యక్కర్లేదు, నేనేం స్ట్రాటజీ ప్రిపేర్ అవ్వలేదండి అసలు. ఎందుకు బిగ్ బాస్కి వెళ్ళాలనుకున్నావు అంటే, యా ఇది చాలా పెద్ద ప్లాట్ఫామ్ అండి, ఈ అవకాశం అందరికీ రాదు. ఎన్నో కోట్ల మందికి ఒకరికి ఇద్దరికి వస్తుంది, అంతకుమించి అందరికి వచ్చే అవకాశం కాదు ఇది. సో ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో నన్ను సెలెక్ట్ చేసుకొని నన్ను అడిగారు అని అంటే నాకు అది నిజంగా ప్రివిలేజ్ అండి. సో నేను ఎందుకు వెళ్ళకూడదు అనేది నేను చాలాసార్లు అనుకున్నాను. అండ్ మోరోవర్ నాకు నేనేంటో తెలుసుకోవడానికి ఇది బెస్ట్ ఆపర్చునిటీ అండి. ఏ మనిషికైనా వాళ్ళేంటో వాళ్ళకి తెలియదు, యాక్చువల్లీ తెలుసు అనుకుంటారు కానీ చాలా వరకు తెలియదు. ఎందుకంటే మన వాళ్ళతో ఉన్నప్పుడు మనం ఒకలా రియాక్ట్ అవుతాం, అండ్ మన వాళ్ళు మనతో ఒకలా రియాక్ట్ అవుతారు. కాకపోతే 14 మందో 15 మందో 20 మందో కొత్త వాళ్ళతో మనం గడుపుతున్నప్పుడు, అది కూడా ఒక 100 రోజులు కంప్లీట్గా గడుపుతున్నప్పుడు చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్. అప్పుడేంటో మనం బయటకు ఏదైతే వస్తుందో అది యాక్చువల్గా మనం. సో అదేంటో నాకు కూడా తెలియదు. సో నేను ఎలా బిహేవ్ చేస్తాను, ఎలా ఉంటాను, అందరితో ఎలా మాట్లాడతాను, అది ఒకరోజు అయితే నటించగలుగుతాము. ఒక 100 రోజులు ఒక దగ్గర ఉండే అప్పుడు నటించలేము ఎక్కువ రోజులు. సో ఏదో ఒక పాయింట్లో మన ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది. సో అది నా ఒరిజినాలిటీ ఏంటి అసలు అనేది నాకు తెలుసుకునేది ఉంది. సో అండ్ మంచి ప్లాట్ఫామ్ అండి నాకు కూడా ఇది, నేమ్ రావడానికి కానీ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి కానీ చాలా పెద్ద ప్లాట్ఫామ్, అందుకని కూడా ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ప్రస్తుతానికి నేను ఎక్కడైతే ఉన్నానో దాని అన్నిటికీ నేను క్రెడిట్స్ మీకే ఇవ్వాలి డెఫినెట్గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇలాగే నన్ను అభిమానించాలని కోరుకుంటున్నాను. అండ్ మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఏదైతే మీ సపోర్ట్కి నేను ఎప్పటికీ రుణపడే ఉంటాను.